हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल नेनु मी फुड हब शामनी मनं चेसुकोबोये रेसीपी स्नैक्स रेसीपी अंडी वीटिनि मन रायलसीमलो ओट्टि बोरुगुलु अंटारु वीटिकि चाला टेस्टीगा उंटायि अंड टेस्टीगा उंटायि क्रिस्पीगा उंटायि मनकु मुंदुगा कावाल्सिन पदार्थालु बोरुगुलु पच्चिमिर्चि करिवेपाकु वेल्लुल्लि पप्पुलु पल्लीलु इंतेनंडि इवि चाला ईजी अंड टेस्टी अंडी इवि मनकु 10 डेस् वरकु निल्व उंटायि ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా అంత ఎక్కువేం పట్టదు, తక్కువనే పడుతుంది. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలని అందులో యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేటిని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు నిల్వ ఉంటాయండి. పప్పులను కూడా అంతే అక్కడే దగ్గర ఉండి మాడనివ్వకుండా ఫైనల్గా తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుంటే సరిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి అదే ఆయిల్లోనే పోపు దినుసులు వేసేసుకొని అవి కొద్దిగా చిటపటలాడాక మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, వాటిని క్రష్ చేసి పెట్టుకోండి. అలా క్రష్ చేసుకున్న ముద్దని వేసేస్తే సరిపోతుంది. ఈ వెల్లుల్లి ముద్ద వేయడం వల్లనే మనకు టేస్ట్ బాగుంటుంది బొరుగులకి. వీటిని ఒక్కొక్క ప్రదేశంలో మరమరాలు అంటారు, ఇంకొక ప్రదేశంలో బొరుగులు, ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ చేసేసి, సాల్ట్ ఎందుకు వేయాలంటే పచ్చిమిర్చి ఒకసారి వేసిన వెంటనే చేదు వస్తుందండి, అందుకు పచ్చిమిర్చి వేసాక వెంటనే సాల్ట్ వేస్తే సరిపోతుంది. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు కొద్దిగా కలర్ ఎక్కువనే పడుతుందండి, కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. ఇంతేనండి, ఇంకా వేరే ఒట్టి కారం కానీ ఏమీ అవసరం లేదు, పచ్చిమిర్చితోనే స్పైసీ వస్తుంది. ఒక చిన్న టిప్ అండి, బొరుగులు ఎప్పటికైనా కానీ మెత్తగా ఉంది, మనం ఇలా చేసుకునేటప్పుడు మెత్తగా ఉండే బొరుగులు అంటే పాడేవేయకుండా కొద్దిగా ప్యాన్ హీట్ చేసుకొని పెన్నం మీద కొంచెం అలా తిప్పుకుంటా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బొరుగులు క్రిస్పీగా వస్తాయండి. అలా అవి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఈలోగా మనకు తరువాత చేంజ్ అయిపోయింది చూడండి, అలా కొంచెం అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు పప్పులు వేయించుకున్నాం కదా, వాటిని కూడా అందులోకి వేసేస్తే వాటికి కూడా కారం ఉప్పు వల్ల పట్టుకుంటుంది. ఇలా వేయడం వల్ల పల్లీలు మెత్త కాకుండా పప్పులు కానీ అవన్నీ క్రిస్పీగానే ఉంటాయండి. మనకు 10 డేస్ అయినా నిల్వ ఉంటాయి. పచ్చిమిర్చిని మెత్తగా వేయించుకోకూడదు, మనకు ఎక్కువ నిల్వ ఉండాలంటే అవి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఒట్టిగా కావాలండి. మనకు కరివేపాకు అయితే ఎలా ఒట్టిగా అవుతాయో పచ్చిమిర్చి కూడా అలా ఒట్టిగా చేసుకోవాలి. అలా ఉంటేనే నిల్వ ఉంటాయి, బరుగులు కూడా మెత్త కావు, 10 డేస్ అయినా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత వచ్చేసి దానిలోకి బరుగులు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ బొరుగులు పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా పడే స్నాక్స్, ఇష్టపడే స్నాక్స్ అంటే పూర్వకాలంలో కొన్ని డబ్బాలకు చేసి పెట్టుకొని ఉండేవాళ్ళము. మేమైతే హాస్టల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా చేసి ఒక 10 డేస్ నిల్వ ఉంటాయండి. పిల్లలకి మనం హాస్టల్ వెళ్ళేటప్పుడు కూడా చేసి ఈజీగా ఇవ్వవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూరో, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.